బట్టి మీరు చెప్పండి ఇది ఏ నెల సెప్టెంబర్లోకి వచ్చాం సెప్టెంబర్లోకి వస్తే ఇప్పటి వరకు రెండు వేల ఇరవైలో రిపోర్ట్ అయినాయి నూట యాభై ఏడు కేసులు నిర్ధారించినవి ముప్పై మూడు కేసులు ఇది వాస్తవం కాబట్టి మీరు ఏదైనా జరిగితే ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారు మాకేం అర్థం కావట్లేదు వెన్నుపోటు పేటెంట్ ఎవరికి ఉంది చంద్రబాబు నాయుడిగా ఉంది వెన్నుపోట్లు పొడవడాలు పక్క పోట్లు పడ్డాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు సహాయం చేయడమే తెలుసు ఆదుకోవడమే తెలుసు కష్టంలో ఉన్నవాడు నీ చూసి చలించిపోవడమే తెలుసు ఆయనకి ఇంకా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్న నుంచి అంటే క్యూ లైన్లో నిలబడితే విత్తనాల కోసం గుండుపోటు వచ్చి చనిపోతున్నారంట సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి అడుగుతున్నాను నేను అసలు క్యూ లైన్లు ఎక్కడ ఉన్నాయా ఈ సంవత్సరం నేను మీడియా వారిని కూడా అడుగుతున్నా ఈ సంవత్సరం గ్రామ స్థాయిలో మేము పంపిణీ చేసాం విత్తనాలు ఈ ప్రభుత్వం పంపిణీ చేసింది రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల స్థాయిలో వెళ్ళి నమోదు చేసుకున్న ప్రతి రైతుకి అక్కడే అందించే కార్యక్రమం చేసామా లేదా ఎక్కడైనా క్యూ లైన్లు ఉన్నాయా మరి ఎందుకు ఇలాంటి అబద్ధాలు తెలుగుదేశం పార్టీ వారు వండి వార్చుతున్నారు అంటే ఒక అబద్ధం పదే పదే మాట్లాడితే నిజం అనుకుంటారన్న గతంలో ఉండేవి గత ప్రభుత్వం మీ హయాంలో ఉండేవి మండల స్థాయిలో క్యూ లైన్లు పాపం రోజులు పర తరబడి నిరీక్షించడం ఈ లోపల శ్వాస వచ్చి పడిపోవడం లేకపోతే మీరు చెప్పినట్టుగా గుండిపోట్లు వచ్చి మరణించడం గతంలో ఉండేవి ఇప్పుడు రైతు భరోసా లబ్ధిదారులని ఏటా తగ్గించేస్తున్నారని కూడా ఒక ఆరోపణ చేశారు మేము అడుగుతున్నాం అసలు మీ దగ్గర ఉన్నాయా లేకపోతే ఏ కాకి లెక్కలు చెప్తున్నారు ఎవరు తయారు చేసిన లెక్కలు చెప్తున్నారు చెప్పండి మొదటి సంవత్సరం నలభై ఆరు లక్షల అరవై తొమ్మిది మంది రైతు కుటుంబాలకి ఈ ప్రభుత్వం రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద సహాయం అందించింది ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అది నలభై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రైతు కుటుంబాలు అయినాయి పెరిగినయా తగ్గినాయా రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య తగ్గించేసామని తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది ప్రతి గ్రామ సచివాలయంలోని లబ్ధిదారు లిస్టులు ఉన్నాయి మీరు వెళ్ళొచ్చు చూసుకోండి మీరు అడిగితే ఏ అధికారి ఏ కార్యాలయం అయినా సరే మీకు లిస్టులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరి సిఫార్సులు కాదు ఇది రైతు అయ్యి ఉండి సాగు చేస్తూ ఉంటే వారందరూ కూడా పెట్టుబడి సాయం ఇచ్చాం వాస్తవాలు ఇదైతే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు సున్నా వడ్డీ బకాయిలు ఉండిపోయి సున్నా వడ్డీ ఇస్తానన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు ఎందుకు ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మొన్ననే కదా రైతు దినోత్సవం నాడు వైఎస్ఆర్ బర్త్డే రోజున ఒక మేట నొక్కి పదకొండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన విషయం మీరు చూడలేదా మీడియాలో సున్న వడ్డీ ఒక్క రోజున మొత్తం రిలీజ్ చేయలేదా చెరుకు రైతుల బకాయిలు మీరు పెట్టిన బకాయిలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చలేదా మీరు చేసిన పాపాలన్నీ కూడా కడుక్కుంటూ వస్తుంది ప్రభుత్వం మీరు చేసిన తప్పులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుతూ వస్తూ ఉన్నారు కాబట్టే మీరు విన రైతు ఆత్మహత్యలు చూసినా కూడా ఆ తేడా కనిపిస్తూ ఉంది గత సంవత్సరానికి ఇప్పటికి దయచేసి ఇలాంటి అవకాశం దొరికిందని ఎఫ్ఐఆర్ లో నమోదైన అన్నింటినీ కూడా తీసుకుని చేస్తాయి ఇదే కాకుండా దాని విశ్లేషణ కూడా నా దగ్గర ఉన్నాయి ఇది కావాలంటే అందరికి ఇస్తాం చూడండి అంతేగాని లేనిపోనివన్నీ వండి వార్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రైతాంగం అంతా బాధపడిపోతున్నట్టుగా మీరు రెండు రోజుల నుంచి నలిగిపోయి నిన్నటి నుంచి రకరకాల స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సబబుగా లేదు చంకలు గుద్దుకోవద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇక సీజన్ సీజన్ తీసుకుంటే బ్రహ్మాండంగా సాగు అవుతోంది ఉంది ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే సగటు వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది మిగతా అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా వర్షపాతం రావడం జరిగింది ఎక్సెస్ వచ్చింది ఫాల్ ఈవెన్ అనంతపురం జిల్లాలో కూడా ఎక్సెస్ ఫాల్ వచ్చింది నార్మల్ కన్నా విజయనగరంలో కొద్దిగా నాట్లు తక్కువ పడ్డాయి కొన్ని మండలాల్లో ఫాల్ తక్కువ ఉందని దానికి కూడా రేపు సెప్టెంబర్ పదిహేను నాటి వరకు పరిస్థితి చూసి కంటింజెన్సీ ప్లాన్ని సిద్ధం చేయాలని చెప్పి నిర్ణయించాం ఈరోజు కూడా కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవసాయ పరిస్థితుల మీద సమీక్షించారు తగిన ఆదేశాలు మాకు ఇచ్చారు ఈ సందర్భంగా రైతులు నేను కోరుతున్నది ఒక్కటే మీరు చాలా రిజర్వాయర్లో ఉన్నాయి వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పి చాలా చోట్ల నీరు లేని దగ్గర కూడా ఈ వరి వేయడానికి సిద్ధమవుతున్నట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది దయచేసి ఆరుతడి పంటలు వేయండి ఐడి క్రాప్స్ వేయండి ఎక్కడైతే శివారు ప్రాంతాలు ఉంటాయో కాలవ శివారు భూములు ఉంటాయో వాటిలో తడి పంటలు వేయండి ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది అవసరమైతే ఆయా ప్రాంతాల్లో తడి పంటలు వేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వ పరంగా ప్రోత్సహించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించడం జరిగింది ప్లీజ్ వాచ్ తులసి తులసి న్యూస్ న్యూస్